హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్కు సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఈ న్యూస్లోని పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఈ న్యూస్లోని పూర్తి వివరాలను మనం చూసినట్లయితే శాఖాపరమైన పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబిషన్ ఖరారు చేయనున్నారు ఉత్తీర్ణులకు కానీ దాదాపు ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు మందికి తొలి జాబితాలో దక్కే అవకాశం లేదు రెండేళ్లు పూర్తయిన వారందరికీ ప్రొబిషన్ ఖరారు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న శాఖాపరమైన పరీక్షలలో ఉత్తీర్ణత తప్పనిసరి అని అధికారులు చెబుతూ ఉన్నారు వచ్చే నెలాఖరులోగా ప్రొబిషన్ ఖరారు ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయాల శాఖ పూర్తి చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలలో ఇప్పటి వరకు వివిధ దశలలో సుమారు తొంభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది ఉత్తీర్ణులయ్యారని సమాచారం మరో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు మంది ఉత్తీర్ణులు కాలేదు అలాగే రెండేళ్ల వ్యవధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారను ఇతరితర అభియోగాలపై విచారణ పెండింగ్లో ఉన్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు వారితో పాటు పోలీసు కేసులున్న ఇతర నేరపూరితమైన అభియోగాలున్నా అలాంటి ఉద్యోగుల ప్రొబిషన్ ఖరారు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు సో అదండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ ఫర్ వాచింగ్